ఎవరు పాడుతున్నారండి? వెరీ గుడ్, పాడమ్. పల్లవ పాడు మరి. వెరీ గుడ్. స్వరం పాడాలి మరి పాట కన్నా. సరిగా వెరీ గుడ్. నీతో ఎవరు పాడుతున్నారు? మమ్మీ పాడారా? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు పాడతారమ్మా? పాడండి రూత్ అండ్ జాయ్ పాడు. పాడు పాడాలి పాడాలి. వెరీ గుడ్. మళ్ళీ విందురు గాని మళ్ళీ వేళ పాడతాను మళ్ళీ మళ్ళీ. నెక్స్ట్ ఎవరు? ఎవరు పాడతారు? పాడనా విద్యాసాగర్. వండర్ఫుల్ వండర్ఫుల్. దియా పాడనా సన్వి పాడు. సన్వి చరణం ప్రాక్టీస్ చేయలేదా మరి? శిలాని పాడు.
చివరిలో మళ్ళీ మళ్ళీ పాడతాను, మళ్ళీ నేర్చుకుంది కాని చరణం మళ్ళీ. ఓకే వందన్ రాజ్, నువ్వేమైనా పాడతావా? పాడు పిల్లలకి, నేను పిల్లలు నేర్చుకుంటా. ఏం చదువుతున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు? బీటెక్ అయిపోయింది సార్. ఏం చేస్తున్నావమ్మా? బీటెక్ అయిపోయింది సార్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. బీటెక్ అయిపోయిందా? అవును సార్. వెరీ గుడ్. నైట్ నైట్ రావచ్చు, నైట్ కూడా రావచ్చు కదా, ఉద్యోగం చేస్తున్నావా జాబ్? లేదు సార్, ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నాను, గవర్నమెంట్ ఎగ్జామ్స్. నైట్ 8:30 to 9:30 అయితే బాగుంటది, అంటే వాళ్ళకి నేర్పే పద్ధతి వేరు కదా మీకు. ఎక్కడుంటావు నువ్వు? వైజాగ్ సార్. వైజాగ్ అనా? ఓకే వెరీ గుడ్. పాడు. సరేగా ఏసయ్యా పమాగా నీవేగా పదని నా తండ్రి పమాగా నా ప్రభు గరిస నా యేసు. స్వరం పాడి తర్వాత పాట పాడాలి, అలా అలాగ అలవాటు చేసుకోండి. ఓకే ఒకసారి ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు వచ్చారమ్మా ఈవేళ? థమ్స్అప్ చూపించండి అలాగా. కొత్త కొత్తగా వచ్చింది ఎవరు? మిగతా వాళ్ళు వీడియోకి రావాలి, ఇలా తెలియదు మాకు. హదాష అందరు అందరు కొత్తగా వచ్చారా? ఇక్కడ ఎవరు వీడియో? ప్రిస్కిల, సునీల, ప్రశాంతి, జోయల్, అందరూ అందరు వీడియో వీడియోకి రావాలి, ఇలా తెలియదు మాకు ఎవరెవరు. అందరు వీడియో ప్రిస్కిల్లా వచ్చింది, విజయలక్ష్మి, సుష్మా, జోయల్, వెరీ గుడ్. ఇప్పుడు అందరు నిన్న వచ్చారా? కొత్తగా ఎవరు వచ్చారు? గ్రీష్మ. అప్పుడు సార్ వీళ్ళకి మళ్ళీ ఒకసారి మనం స్క్రిప్ట్ చూపిద్దామా, రాసుకుంటారు. ఎందుకంటే దియా కూడా వచ్చింది వేళ, మన కన్నబాబు, కొత్త వాళ్ళు ఉన్నారు. దియా తెలుగు తెలుగు రాసుకోగలవా నువ్వు? తెలుగు ఇంగ్లీష్ కూడా ఇచ్చావు, ఇక్కడ చూడు, ఇది రాసుకోండి ఒకసారి, నేను పాడుతూ ఉంటాను చూడండి ఒకసారి. సారీగా ఒక సైడ్ అంతా స్వరం ఉంది, ఒక్కో సైడ్ వర్డ్స్ ఉన్నాయి కదా. ముందు స్వరం పాడతా. సారీగా పమాగా పాదని వినండి బాగా, రాసుకోండి అది ఇంగ్లీష్ లో కూడా ఉంది కదా. సారీగా పమాగా పాదని ఇప్పుడు పదం చూడండి, వర్డ్స్ ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు.
రాసుకున్నారేమో చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ రాసుకోవాలి అది బాగా. తెలుగు ఇంగ్లీష్ కూడా ఉంది కదా అక్కడ. చరణానికి వెళ్దాం. రాసుకున్నారమ్మా అందరూ? అందరు రాసుకున్నారా? ఇది కూడా రాసుకోండి, చరణం ఇది, చరణం రాసుకోండి. ముందు స్వరం రాసుకోండి. సానీ అదే స్వరం. ఇప్పుడు వర్డ్స్ చూడండి. నీవే నా మార్గం, నీవే నా సత్యం, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా మార్గం, నీవే నా సర్జం, నీవే నా జీవం, అది. అందరు రాసుకోండి. సానీదనీసా, అది ఫస్ట్. రాసుకున్నారు నానా స్వరం అంతా? నీవే నా మార్గం, నీవే నా సత్యం, నీవే నా జీవం, నీవే నా సర్వం. అలాగే రెండోది కూడా రాసేసుకోండి. ఇది కూడా రాసుకోండి అమ్మా. స్వరం మామూలే, స్వరం ఒకటే రెండింటికి.
దీనికి నీవే నా ధ్యానం, నీవే నా ధ్యానం అని రాసుకోవాలి. రెండో చరణం నీవే నాగానం పామగరేగా నీవే నారూపం గారి సనీస నీవే నా దైవం. అది సో ఈ పాటకి రెండు చరణాలు ఉన్నాయి. చరణం అని అంటాం, స్టాంజా స్టాంజాస్ అంటారు కదా. రాసుకున్నారమ్మా? తెలుగు తెలిసిన వాడు తెలుగులో, ఇంగ్లీష్ తెలిసిన వాడు ఇంగ్లీష్. అలాగ చివరి వరకు ఉండాలి, సస్టైన్ చేయాలి వాయిస్. ఫస్ట్ స్టేజ్ నీవే నా ధ్యానం, నీవే నా గానం, నీవే నా రూపం, నీవే నా దైవం. అందరు రాసుకున్నారమ్మా మొత్తం? సరే గ్యాలరీకి వెళ్దామండి. రైట్, సో అందరు రాసుకున్నారా? దియా రాసుకున్నావా? దియా రాసుకున్నావు నానా? దియా సాంగ్ రాసుకున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు పాడతాను, జాగ్రత్తగా వినండి, మళ్ళీ పాడతాను. సో పల్లవి పాడతా చూడండి, అందరు వినండి మళ్ళీ. స్టార్టింగ్ అది, ముందు స్వరం నేర్చుకుని తర్వాత దానికి పదాలు రాయడానికి, పదాలు పాడడానికి ట్రై చేద్దాం. ముందు స్వరం, స్వరం నేర్చుకోవాలి, అదే ఇంపార్టెంట్ మనకి. నేను పాడుతున్నప్పుడు నాతోనే పాడుకోండి, మీరు కూడా మనసులో అక్కడ పైకి పాడుకోండి మీరు. ఫస్ట్ పామగా, ఓకే,
పదాని మళ్ళీ గారి మళ్ళీ పాడతా చూడండి సారీ గదాని ఇప్పుడు పాట పాడతా చూడు పదాలు పెట్టి వర్డ్స్ తో ఫస్ట్ నీవేగా మళ్ళీ చూడండి మళ్ళీ పాడతాను అర్థమైంది అందరికి థమ్స్ అప్ చూపించండి ఇలాగా అర్థమైందని అందరూ వండర్ఫుల్ వెరీ గుడ్ ఇప్పుడు ఫస్ట్ స్టాంజాకి వెళ్దామా చూడండి ఓకే నీద రెండోది మూడు గారే మళ్ళీ పాడుకో సీ నీద ఇప్పుడు పాట పాడతా చూడు నీవే నామగం నీవే నసజం నీవే నాజీవం అర్థమైందమ్మా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నీవే సర్వం అదే అలాగే సెకండ్ స్టాంజా కూడా చూడండి సెకండ్ ఏంటి నీవే నా ధ్యానం నీవే నా గానం నీవే నా రూపం దైవం మళ్ళీ పాడతా చూడు
అర్థమైందనా అందరికి? ఈసారి పాదాని పామగ గారే సయ్యా నీవేగ నా తండ్రి నా ప్రభు నాయేసు. ఓకే, సానిధని సా నీద పామగ పామగ రేగ నీవేనామార్గం నీవేనా సత్యం నీవేనా జీవం సర్వం. రెండవది, నీవేన ధ్యానం నీవేన గానం నీవేన రూపం నీవేన దైవం. ఇది మీరు అలా వింటూ ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత వీడియో ఒకసారి వినాలి. జాయింట్ లిల్లీ పాడండి. సారీగా పాడాలి. పాడండి. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరు ఎవరు పడతారు?
త్వరగా నేర్చుకుంటే చాలా పాటలు నేర్పుతాను మీకు, దేశభక్తి గీతాలు కూడా నేర్పుతాను. అర్థమైందా? బాగా ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఈ వీడియో విని మళ్ళీ నేను ఎలా పాడానో ఆ నోట్స్ దగ్గర పెట్టుకుని ముందు స్వరం పాడాలి. స్వరం పాడి పాట, స్వరం పాట. ఎవరు పాడతారు ఇప్పుడు? గ్రీష్మ పాడతావా? పాడనా? అభిషియా పాడుతున్నావా? పల్లవి నుండిరా, పల్లవి నుండిరా. సారీగా వాయిస్ లోగా ఉందే. పాడీ వినిపించట్లేదు. ఎవరు 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 ట్రై చేస్తారు? శారన్, గ్రీష్మ, గ్రీష్మ, గ్రీష్మ పాడమ్మా. పాడాలి ఈవేళ, ఈ సాంగ్ అయిపోయింది. ఒకసారి వినాలి, విని ఇంకా బాగా ప్రాక్టీస్. అందరు చప్పట్లు కొట్టిందమ్మా గ్రీష్మకి. వెరీ గుడ్. ఇంకెవరు? శారన్ పాడతావా? యాని, ప్రశాంతి అక్కడ పల్లవి నుండి పాడు. సారీగా అక్కడ నుండి పాడు. సారీగా పాడానీ
నీవేనా సర్వం, నీవేనా ధ్యానం, నీవేనా గానం. వెరీ గుడ్ నాన్న, వండర్ఫుల్. అందరు క్లాప్స్ మళ్ళీ. షారం క్లాప్స్ ఇవ్వండి. చిన్నగా చిన్నగా చిన్న చిన్నవి డెవలప్ చేసుకోవాలి, వింటే బాగా వస్తుంది. నీవే నా దైవం, నీవే నా గానం, నీవే నా రూపం, నీవే నా దైవం. అలా ఇంకెవరు జోయల్ పాడతారా? పాడనా? ఇంకెవరు పాడతారు? చేయి చేయి చూపించాలి నాకు, థమ్స్ అప్ ఇలా పాడు. రిషిత పాడనా? సారీగా పాదని పాగా నా తండ్రి నా ప్రభు సాని దాని సార్ పాడు. సాని దాని సా మార్గం. ఇప్పుడు పాడు. వెరీ గుడ్ నాన్న, అందరు క్లాప్స్ మళ్ళీ. అయితే ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఉంది కదా. నీవే నా మార్గం కదా. జాయింట్ లిల్లీ మళ్ళీ పాడండి ఒకసారి, ఫస్ట్ నుండి పాడండి పల్లవి.
దైవం నీవేనా సర్వం నీవేనా ధ్యానం నీవేనా గానం నీవేనా రూపం వెరీ గుడ్. అలా కాన్ఫిడెంట్ గా పాడాలి, చక్కగా పాడారు కదా. మళ్ళీ క్లాప్స్ కొట్టండి, మళ్ళీ క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. సుష్మా, నీకు వచ్చిందా ఈ సాంగ్? నువ్వు ట్రై చేయి ఒకసారి. సారీగా ఒక్క నిమిషం అంక. అక్కడ చూడు, నీవేనా మార్గం కదా, నీవేనా సత్యం, అది కరెక్ట్ చేసుకో. నీవేనా జీవం, నీవేనా సర్వం. రెండో చరణం పాడు. నీవే ఆ స్థాయిలన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా కదా, అప్పుడే కదా డిఫరెన్స్ ఉంటుంది. ఆ పాడనా శిలాని పాడు. నీవే నా
దైవం నా తండ్రి నా ప్రభు నా యేసు. వండర్ఫుల్ అన్న, బ్యూటిఫుల్ పాడు. చరణంలో కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఆ చరణం. అందరు మళ్ళీ క్లాప్స్ శిలానికి. అందరి పేర్లు తెచ్చుకోండి. చాలా బాగా పాడారు. మనం ఈ సాంగ్ ని 6 భాషల్లో నేర్చుకుంటాం, ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసింది కాబట్టి రేపు ఇంగ్లీష్ హిందీ అన్ని అన్ని పాడేసుకుంటాం రేపు, సరేనా? పిల్లలు టైం అయిపోయింది, పిల్లలు టైం అయిపోయింది, మన సండే స్కూల్ టైం అయిపోయింది పిల్లలు. ఇంకెవరు ఏమి డౌట్స్ లేవు కదా? మళ్ళీ ఈ వీడియో వినండి, నేను పాడింది వినండి, మళ్ళీ విని ప్రాక్టీస్ చేసి ఇదే ట్యూన్ మీద మనం 5 మిగతా 5 భాషలు పాడుకుంటాం రేపు, సరేనా? ఓకే ఓకే అంకుల్ గారు, బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి, అందరు బాయ్ చెప్పండి. థ్యాంక్ యూ, వండర్ఫుల్ నాన్న, బాగా నేర్పుతాను నేను. ఇలాగే ఒక రోజు వస్తే చక్కగా నేర్చుకుంది కానీ. సుష్మా వచ్చిందా మీకు? ఓకే రైట్. సుష్మా ప్రార్థన అంటే సంగీత ముగింపు, మన దీనికి ప్రారంభం, రెండు కలిపి చేసామ్మా. ఓకే అంకుల్. ఓకే పిల్లలు అందరూ.